తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సబిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది. అధ్యక్ష, విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. అధ్యక్ష, ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి. అధ్యక్ష, విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష.